అదేదో చిరంజీవి సినిమా అనుకుంటా, దాంట్లో అంటే ఈ నవల ఆధారంగా రాసినటువంటి సినిమా అది. ఒక కూలీగా ఉండేటువంటి వ్యక్తి ఒకనొక సందర్భంలో అవమానానికి గురయ్యి, ఆ తర్వాతన ఎవరో అప్పుడు రావు గోపాలరావుతో అనుకుంటా సవాల్ విసురుతాడు, నేను నీ స్థాయికి ఎదుగుతాను, నీ కూతుర్ని పెళ్లి చేసుకున్నప్పుడు నీ కూతుర్నిచ్చి పెళ్లి చేస్తావని ఐదేళ్లలో అనేటువంటి, ఐదేళ్లలో అన్నటువంటి సవాల్కి తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇతను ఎదుగుతూ ఉంటాడు. వన్ బై వన్ ఎదుగుతూ ఉంటే విలన్ వచ్చి చెడగొడటానికి ప్రయత్నిస్తుంటాడు. అప్పుడు విలన్ని చివరిలో ఓకే అంటే నీకంటే రెట్టింపు సంపాదిస్తానని చెప్తాడనమాట, ఐదేళ్లలో నీకంటే రెట్టింపు సంపాదిస్తానని చెప్తాడు. దాంట్లో అప్పుడు చివరిలో వచ్చేటప్పటికీ విలన్ ఇట్లాంటి వికృత చేష్టలు చేస్తున్నప్పుడు మనం అతని స్థాయికి ఎదగడం ఎందుకు, అతన్ని మన స్థాయికి దించితే సరిపోతుంది కదా, మనకంటే తక్కువ రేటుకి పడిపోయేటట్టు చేస్తే సరిపోతుంది కదా అని. ప్రస్తుతం చంద్రబాబుని జాకీలేసి లేపే కంటే జగన్ని క్రేన్లేసి కిందకు లాగితే సరిపోతుంది కదా అన్న కాన్సెప్టు ఈనాడు జ్యోతి స్టార్ట్ చేసినాయి. ఎందుకంటే మొన్న ఇంకేముంది చంద్రబాబుకి విపరీతమైన ఆదరణ, ఇదంతా రాశారు తప్పులేదు, 14.5 గంటల పాటు నిదానంగా తీసుకొచ్చినా ఏం చేసినా సరే మంచిగా ఒక ప్రయత్నం చేసింది తెలుగుదేశం పార్టీ. బట్ పబ్లిక్లో అది ఎంతసేపు వస్తుంది అంటే ఆ రోజుతో అయిపోతుంది, తర్వాత చూస్తే అత ఆయనకు వస్తున్నటువంటి ఆదరణ అనేటువంటి చెప్దాం అనుకుంటే తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పోటీనే మానేసిందంటేనే నిజంగా ఆదరణ ఉంటే అక్కడ పోటీ చేయడం మానేస్తారా, దాన్ని బట్టి అర్థమైపోతుంది. అంటే ఎంతసేపు జాకీలేస్తే ఎంత పైకి లేపగలుగుతారు. కాబట్టి ఇప్పుడు ఓ వార్త రాసింది, మా వల్ల కాదు బాబోయ్ అంటూ ఎంపీ సీట్లకు పోటీ చేయబోమని మంత్రులు లేకపోతే ఎమ్మెల్యేలు చెప్తున్నారట, దాంతో అభ్యర్థులు దొరక్క అల్లాడిపోతున్నారట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ సమస్య అట. ఇంతకీ తెలుగుదేశం పార్టీకి ఎంపీ క్యాండిడేట్లు ఉన్నారు, అసలు గుంటూరుకి ఎవరున్నారు, గల్లా చేయదో పోటీ చేయని అంటున్నాడా లేదా, కేశినేని నాని అడ్డం తిరిగాడా లేదా, ఒక రామ్మోహన్ నాయుడు సిన్సియర్గా ఉన్నాడు, ఇప్పుడు కేశినేని నాని పోటీ చేస్తానంటున్నాడు అనుకోండి, ఇప్పుడు చంద్రబాబు గారి అరెస్టు వ్యవహారాల తర్వాత. కాకపోతే వాళ్ళకి ఎన్ని చోట్ల ఎంపీ క్యాండిడేట్లు ఉన్నారు, ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఇంకా పూర్తిగా లేరు కదా, ఎందుకు ఎన్ఆర్ఐలు వస్తున్నారు, అక్కడ ఖాళీ ఉందనినే కదా. బేసిక్గా వైసీపీకి ఎమ్మెల్యే సీట్ల దగ్గర తెలుగుదేశానికి కూడా పోటీ ఉంటారు గట్టిగా, కాకపోతే వైసీపీకి మనుషులు లేరు అని చెప్పే ప్రయత్నం, నిజంగా అక్కడ మంత్రులైనా ఎమ్మెల్యేలైనా ఎంపీలు వద్దు అనుకుంటారు. ఎందుకంటే ప్రాంతీయ పార్టీలో ఎంపీ పదవికి పెద్ద ప్రయోజనం లేదు, ఎందుకు ఏ కేంద్ర మంత్రి పదవి రాదు, ఎంపీ 7 ఎమ్మెల్యేలు మేనేజ్ చేయాలి. అక్కడ ఎంపీ క్యాండిడేట్లుగా ఎవరు వస్తుంటారు మనం ప్రాంతీయ పార్టీలో చూస్తే, రెండు పార్టీలో చూసినా తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డబ్బున్నోళ్ళే. ఇప్పుడు ఆ డబ్బున్నోళ్ళు జగన్కి ఏం కొదవలేదు, కొరతలేరు, ఎంపీ పదవికి బోల్డ్ అంతమంది పోటీ పడుతుంటారు కూడా. కాకపోతే అర్థం చేసుకోవడం కాదు, కావాలని అపార్థం చేసుకునేటువంటి ప్రయత్నం ఇక్కడ నడుస్తుంది.